70 unauthorized constructions, 100 plots unauthorized ఆక్రమించుకున్నారండి. నువ్వు చెప్పిన మాటే నువ్వు నిలబడయా? ఏం చెప్తావు నాకి? నేనా? నువ్వు నోటీస్ ఇస్తావంటే నేను మీ కల్ల అదే నేను ఎప్పుడు అదే చెప్పేది నీకు. పీకడం గోకోడం, దిక్కు తెలియదు మళ్ళీ గోక్కుండేది, పీకేది గోక్కుండేది. ఏం పని ఉండదు నీకు, మొత్తం తెలుసుకో. ఏమని అంటే నాకు చదువు లేదు అంటాడు. రండి, నీకు తెలుసా తెలియదో, చదువు కాదు అవసరము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. నేను దాన్ని తెలుగులో చెప్పాలి, నాకు రోజు కష్టము, నీకు అది అంటాను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. ఏమంటారు అమ్మా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని? మరి కనుక్కోవాలి నువ్వే, ఇది నీ పరిస్థితి. పీకేది గోక్కుండేది, పీక్కుండేది గోక్కుండేది. ఏమంటే పీక్తో గోక్తా నేను చెప్పినానా? నువ్వు అడిగితే నేను మా కౌన్సిల్ అందరూ నీకు సపోర్ట్ చేస్తామన్నా, ఈ రోజు కూడా చేస్తాం. ఎందుకు పీకలే? నువ్వే చెప్తాను కదా, నువ్వే చెప్తావు. 70 అంటావు, 100 ప్లాట్లు అంటావు, ఎవరు పీకినా నువ్వు? ఇప్పుడు చెప్పిన దాంట్లో నా దగ్గర ఉండే వాళ్ళందరూ చేసేవాళ్ళు మంచులే. పిచ్చోడా నువ్వు కాదు, నేను మా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు సూర్యప్రతాప్ రెడ్డి, వాళ్ళ దగ్గర నుంచి పోయినాడే. ఆలూరు మా దగ్గర నుంచి కొన్నాడు, వంగనూరు మా దగ్గర నుంచి కొన్నాడు, వీరాపురంలో మా దగ్గర నుంచి కొన్నాడు. చెప్పి ఎవరు తెలుసుకోలేదా? తెలుసుకోలేదా? ఇల్లంతా చేసేవాళ్ళు మనుషులని నీవే అర్థం చేసుకో. నువ్వు ఏం మాట్లాడతావు నీవే తెలు. అంటే వీళ్ళందరినీ ప్రైవేట్ సైన్యం తెచ్చంటే మళ్ళీ ప్రైవేట్ సైన్యం అంటే ఇది పాతకాలం, చెట్లు కొట్టే కాలానికి పోతావా? ప్రైవేట్ సైన్యం ఏం మాట్లాడుతావు? వైఎస్ఆర్ కార్యకర్తలు లేకపోతే నువ్వేడున్నావు? అతను ఓ పని చేస్తే వదిన, నీకేమైనా ఫేస్ వాల్యూ ఉందనుకుంటున్నావా? అక్కడ చిరంజీవి చెప్తాడు సినిమాలో, నీ ఇంట్లో పోయి అద్దం దగ్గర పోయి ఫుల్ అద్దం ఉంటుంది, నిలబడి ఒకసారి ఫేస్ పని చేసుకో, ఏముంది నీ ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ లేనివి జగన్ పుణ్యాన్ని గెలిచినావు. నువ్వేందు పొద్దున్నూకులు, నీదేందో ఉంది, నీదేందో ఏంటంది, నీదే ఏంటంది, ఏదో పొద్దున్నుకు దౌర్జన్యమా అయిపోయింది. వినిపిస్తా, అది కూడా వినిపిస్తా నీకో అన్ పార్లమెంటరీ వార్డ్స్ వాడతావు నువ్వు. అంటే ఒకటిలే నీ తప్పు కాదులే, అసెంబ్లీలో కూడా జరిగేది అదే కదా, బండ బూతులే కదా తిట్టేది ఎమ్మెల్యే జస్ట్. నువ్వేమనుకుంటావు నిన్ను చూసి ఓటు వేస్తానన్నా? లేదమ్మా, మళ్ళీ ఫేస్ చూసుకో అద్దంలో, ఫేస్ తమ్మించి చూసుకో. వేసేవాడు కూడా నీకు ఓటేడు, ఏంటేదో మాట ఏదో పీక్తావు చేస్తావు అది అంట, ఏది పీకే నువ్వు ఉన్నా కదా ఇంట్లో నడిరోళ్ళు కొడతావు నన్న. నీకు ఆల్రెడీ చెప్పినా అశోక్ పిల్లల దగ్గర కూర్చుంటా చెప్తావా? నా కొడుకులు ఏమన్నా అంటే చూసుకుంటావా? ఏం చూసుకుంటావు? నువ్వు బోర్లో పనుకుంటావు, నాకు అంతా తెలుసు నీ కథ. ఎడటామంటే బోర్లో పనుకుంటావు, ఇట్లా కూడా పనుకో, బోర్లో పనుకుంటావు. ఏం చూసుకుంటావు? చూసుకుంటావా? అసలు ఆ మాట ఎట్లా సరే నీకు? నన్ను గాని నా కొడుకును గాని, నీ కొడుకుని నేను ఎప్పుడు వెళ్ళా? నిన్నే అనాలంటే నా అసహ్యం ఉంది. ఆ పిల్లలు పట్టుకుని నేను ఏమంటా? ఏమనంటే ఏం చెప్తావు నువ్వు? చూసుకుంటాడంట బలాబలాలు. పోలీసులు లేవు, బయటకు కూడా రాలేవు. నేను 2.5 సంవత్సరం ఒక్కడిని తిరిగిన, లాస్ట్ నా నన్ను కూడా ఇప్పలేను. నువ్వు తిరుగు రేపు. నేనేమన్నా నిన్ను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? నీకు ట్రాక్టర్లన్నీ తీసుకొని మీ బాడీకి పెట్టుకొని మున్సిపల్ ఆఫీసులో 9 బండ్లు ఏం చేసినావు? 55,000 కొట్టావు. మాట్లాడకూడదు అనుకున్నా, ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసా? బండ్లు లోపల సవే బండ్లు నేను తిప్తున్నా, నేను రిపేర్ చేయించినా అన్ని 6 లక్షలు 7 లక్షలు నేను రిపేర్ చేయించిన, ఇంతవరకు బిల్లు కూడా పెట్టలే నేను. ఏమనంటే కమిషన్లు కమిషన్లు నన్ను అండంలో ప్రజలు
అన్న నాలుగు బాక్సులు ఉన్నాయి నా ఇంట్లో ఒక్కో బాక్స్ ఒకరిని తిన్నాను నాకు తెలియదు ఎంతో బాక్సులు సూట్ కేసులో బాక్సులో పెట్టారో నాకు తెలియదు మీరు వాళ్ళు ప్రజలంటారు